వాయిస్ ఆఫ్ సైన్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా బైబుల్లో ఉన్నటువంటి ఇద్దరు గొప్ప స్నేహితుల యొక్క స్నేహ బంధం గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. దావీదుకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు యోనాతను. యోనాతను సౌలు రాజకుమారుడు, అంటే రాజకుమారుడు అని అర్థము. యోనాతనుకు దావీదు అంటే చాలా ఇష్టము, చాలా ప్రేమ కూడా. దావీదు కూడా యోనాతనను చాలా ఎక్కువగా ఇష్టపడేవాడు. యోనాతనుకు రాజకుమారుడు అనే గర్వం లేకుండా గొర్రెల కాపరి అనేటువంటి దావీదుతో స్నేహం చేస్తూ ఉండేవాడు. దావీదుకు ఉన్నటువంటి మంచితనము, దేవుని పట్ల భయభక్తులు చూసి యోనాతను దావీదును ఎంతగానో ఇష్టపడేవాడు. దేవుడు దావీదు వైపు ఉన్నాడు కనుక ఎటువంటి వారైనా కూడా దావీదును ఇట్టే ఇష్టపడేవారు. అయితే యోనాతను తండ్రి అయినటువంటి సౌలు రాజుకు కూడా దావీదు అంటే చాలా ఇష్టము. సౌలు రాజుకు ఆరోగ్యం బాగోలేనప్పుడు దావీదును పిలిపించుకొని సితారా వాయించమనేవాడు. దావీదు వెళ్లి సౌలు రాజు ముందు కూర్చొని సితారా వాయిస్తూ ఉండేవాడు. అలా దావీదు సితారా వాయిస్తున్నప్పుడు సౌలు రాజు మంచి ఆరోగ్యాన్ని పొందుకునేవాడు, మనశ్శాంతిని కూడా పొందుకునేవాడు. ప్రజలు కూడా దావీదు యొక్క మంచితనము, సంగీతం వాయించడము మరియు గోలియాతును చంపడం చూసి వారందరికీ దావీదు పైన అపారమైనటువంటి ప్రేమ కలిగింది. ప్రజలందరూ కూడా దావీదును ఇష్టపడుతూ ఉండేవారు. ప్రజలందరూ దావీదును ఇష్టపడుతున్నారని, దావీదు గొప్పవాడు అనుకుంటున్నాడు అని సౌలురాజు భావించి దావీదు పైన అసూయ పెంచుకున్నాడు. ఎంత అసూయ పెంచుకున్నాడు అంటే అవకాశం వస్తే దావీదును చంపేయాలంత అసూయ పెంచుకున్నాడు. ఒకసారి సౌలురాజుకు దురాత్మ వచ్చింది. అప్పుడు దావీదును పిలిపించుకొని సితారా వాయించమన్నాడు. దావీదు ఎప్పటిలాగానే వెళ్ళి సౌలురాజు ముందు కూర్చొని సితారా వాయిస్తూ ఉన్నాడు. సౌలురాజు కోపముతో రగిలిపోయాడు. వెంటనే తన చేతిలో ఉన్నటువంటి కత్తిని తీసి దావీదు పైన విసిరాడు. దావీదు నమ్ముకున్నటువంటి దేవుడు బహు గొప్పవాడు, నిజమైనటువంటి దేవుడు. కాబట్టి దావీదును ఆ ఆపద నుండి దేవుడు తప్పించాడు. దావీదుకు దేవుని యొక్క ఆత్మ తోడుగా ఉండడంతో దావీదు అక్కడ నుండి ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు. దావీదుకు అప్పుడు అర్థమవుతుంది సౌలురాజు తనని చంపాలి అనుకుంటున్నాడని. ఈ విషయం దావీదు స్నేహితుడు సౌలురాజు కుమారుడైనటువంటి యోనాతను కూడా తెలుస్తుంది. యోనాతను ఎంతగానో బాధపడి వెంటనే పరిగెట్టుకుని వెళ్లి దావీదుతో మాట్లాడతాడు. అప్పుడు దావీదు తన ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతనుతో ఇలా అంటాడు, నేను చేసిన తప్పేమిటి? ఎందుకు మీ తండ్రి అయినటువంటి సౌలురాజు నన్ను చంపాలి అనుకుంటున్నాడు అని తన మనసులో ఉన్నటువంటి బాధను స్నేహితుడితో పంచుకుంటాడు. అందుకు యోనాతను దావీదుతో, నా తండ్రి నాకు తెలియకుండా ఏ పని చేయడు, అసలు ఎందుకు నేను చంపాలని చూస్తున్నాడో నా తండ్రిని అడిగి తెలుసుకొని నిన్ను చంపకుండా చూసుకుంటా, నీకు ఎటువంటి ఆపద రాదు, నీవు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పి ప్రాణ స్నేహితులైనటువంటి ఆ ఇద్దరు దావీదు యోనాతను ఇద్దరు కూడా ఒక ఒప్పందం చేసుకుంటారు. యోనాతను దావీదుతో ఇలా చెప్తాడు, సౌలు రాజైనటువంటి నా తండ్రి దగ్గర నుండి నువ్వు తప్పించుకోవాలి అంటే సురక్షితమైన స్థలమైనటువంటి ఏసీలు అనే బండరాయి దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్తాడు. అక్కడికి నేను వచ్చి 3 బాణాలు వేస్తాను, అవి ఈ ప్రక్కన పడ్డాయి, వెళ్ళి పట్టుకునేరా అని నా పనివాడితో నేను చెప్పాను అంటే దాని అర్థం నీకు ఎటువంటి ఆపద లేదు అని నువ్వు అర్థం చేసుకో. ఒకవేళ నేను ఆ 3 బాణాలు రాయి అవతాల పడ్డాయి, వెళ్ళి తీసుకునిరా అని నా పనివాడితో చెప్పాను అంటే దాని అర్థం నా తండ్రి అయినటువంటి సౌలురాజుకు నీపై కోపం చల్లారలేదు, నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనైనా చంపాలి అని చూస్తున్నాడు అని అర్థం చేసుకో అని ఇద్దరు కలిసి ఒక ఒప్పందం చేసుకుంటారు. యోనాతను దావీదును సురక్షితమైనటువంటి బండరాయి దగ్గర దాచిపెట్టి ధైర్యంగా ఉండమని చెప్పి ఇంటికి వెళతాడు. తన తండ్రి మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. సౌలు మాట్లాడిన మాటలను బట్టి దావీదుపై చాలా కోపము మరియు చంపాలని చూస్తున్నాడని యోనాతను తెలుసుకుంటాడు. దావీదుకు ప్రమాదం రాబోతుందని తెలుసుకొని యోనాతను బహుగా కుంగిపోతాడు. వెంటనే తండ్రి అయినటువంటి సౌలు రాజుతో దావీదును చంపవద్దు అని బ్రతిమలాడతాడు. కొడుకు దావీదుపై చూపిస్తున్నటువంటి సానుభూతికి సౌలురాజు యోనాతనుపై కోపముతో రగిలిపోతాడు. కొడుకును కూడా చూడకుండా తన చేతిలో ఉన్నటువంటి కత్తిని తీసి యోనాతనుపైన కోపముతో విసురుతాడు. ఆ కత్తి యోనాతనుకి కొద్దిగా తగిలి ప్రక్కకు వెళ్ళిపడుతుంది. అప్పుడు యోనాతను చాలా బాధతో
చెరలో కృంగిపోతాడు. తన తండ్రి అయినటువంటి సౌలురాజు ఎలాగైనా తన ప్రాణ స్నేహితుడైన దావీదును చంపేస్తాడు అని భావించి వెంటనే దావీదును తప్పించాలి అనుకుంటాడు. వెంటనే దావీదు యూనాథన్ చేసుకున్నటువంటి ఒప్పందం గుర్తుకు వస్తుంది. యూనాథన్ ఒక పనివాడిని వెంట తీసుకుని దావీదు ఉన్న కొండ దగ్గరకు వెళతాడు. అప్పుడు యూనాథను బాణము దూరంగా విసిరి ఆ బాణం అవతాల పడింది, వెళ్ళి తీసుకునిరా అని చెప్తాడు. వెంటనే పనివాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బాణాన్ని తీసుకువస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి దావీదు సౌలురాజు తనను ఖచ్చితంగా చంపబోతున్నాడు అని అర్థం చేసుకుంటాడు. సౌలురాజుకు ఇంకా తనపై కోపము తగ్గలేదు అని దావీదు చాలా బాధపడి వేడుస్తాడు. బాణాల ద్వారా మరణ వార్త యూనాథను తన స్నేహితుడైనటువంటి దావీదుకు ఇలా తెలియచేశాడు అన్న విషయం పనివాడికి తెలియక అక్కడ నుండి పనివాడు వెళ్ళిపోతాడు. పనివాడు వెళ్ళిపోగానే యూనాథను దావీదు ఇద్దరు కలుసుకొని చాలా బాధపడతారు. ఇక నుండి వారి స్నేహం దూరం కాబోతుంది అని చాలా ఏడుస్తారు. యూనాథను దావీదుతో, నీవు ఇక్కడ నుండి దూరంగా వెళ్ళి క్షేమంగా ఉండు, నీవు క్షేమంగా ఉంటే మన స్నేహం ఎప్పటికీ విడిపోదు, కాబట్టి నీవు వెళ్ళిపో అని దావీదును అక్కడ నుండి పంపించి వేస్తాడు. అలా దావీదు దూరంగా వెళ్ళిపోయిన కొన్ని రోజులకు గెల్బోవా పర్వత యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధములో యూనాథను మరియు సౌలురాజు ఇద్దరు కూడా చనిపోతారు. దావీదుకు తన ప్రాణాలు కాపాడిన ప్రాణ స్నేహితుడు యుద్ధంలో చనిపోయాడు అని తెలుస్తుంది. దావీదు చాలా ఏడుస్తాడు. యూనాథను ఒక రాజకుమారుడై ఉండి కూడా ఏ మాత్రం గర్వము అసూయ లేకుండా గొర్రెల కాపరి అయిన నాతో స్నేహం చేసి నా ప్రాణాల కోసం తండ్రితో వాదించి నా ప్రాణాలు కాపాడాడు, కానీ నేను మాత్రం యూనాథన్కు ఏమీ చేయలేకపోయాను అని బాధపడుతూ యూనాథన్ యొక్క కుమారుడు కోసం ఎతకడం మొదలుపెట్టాడు. ఎంతగానో శ్రమించి కష్టపడి ఆఖరికు యూనాథన్ కుమారుణ్ణి కనిపెట్టాడు. యూనాథన్కు మెఫీబోషెత్ అనే ఒక అవిటి కుమారుడు ఉన్నాడు. అవిటి కుమారుణ్ణి ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశాడు దావీదు. దావీదు బ్రతుకున్నంత కాలము మెఫీబోషెత్ను కూడా దావీదుతో పాటు భోజనం బల్లపైన కూర్చోబెట్టి భోజనం పెట్టే ఏర్పాట్లు చేశాడు. సౌలురాజు యొక్క వారసత్వాన్ని మెఫీబోషెత్కు ఇచ్చి దావీదు ఆ అవిటి బాలుణ్ణి చక్కగా చూసుకున్నాడు. ఇది దావీదు మరియు యూనాథన్ల యొక్క చక్కటి స్నేహబంధము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఫేస్బుక్ వాట్సాప్ స్టేటస్లో మాత్రమే కనిపించే స్నేహితులుండే ఈ రోజుల్లో దావీదు యూనాథన్ లాంటి స్నేహితులుండడం చాలా గొప్ప విషయం. స్నేహం అనేది చాలా గొప్ప మాట. ఆ మాటకు తగ్గట్టుగానే స్నేహం ఉండాలి. అయితే మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము అనేది చూసుకోవాలి. మంచి వారితో స్నేహం చేస్తే మన జీవితాలు కూడా మంచిగా ఉంటాయి. దేవునిపై విశ్వాసము నమ్మకము భయభక్తులతో మనం జీవిస్తే మనతో స్నేహం చేయడానికి అందరూ ఇష్టపడతారు. దావీదు దేవునిపై నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచాడు, కాబట్టే యూనాథన్ లాంటి మంచి ఫ్రెండ్ను పొందుకున్నాడు. కాబట్టి మనము కూడా దావీదు యూనాథన్ లాంటి మంచి ఫ్రెండ్స్తో స్నేహం చేద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడయ్యుండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.